करीमनगर फिट डॉग जिम वरसा अवार्डुलनु साधिंचिंदी। 2020 इंडिया मोस्ट प्रोमिनेंट अवार्ड पोंदगा ताजागा जातीय अत्युत्तम फिटनेस सेंटर अवार्डुनु सొంతం చేసుకుంది। ఇటీవల హర్భజన్ సింగ్ చేతుల మీదుగా నిర్వాహకులు అనూప్ కుమార్ అవార్డును అందుకున్నారు। జిమ్ ప్రారంభించి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని జిమ్ సెంటర్లో వేడుకలు నిర్వహించారు। 2018 లో ప్రారంభించిన ఫిట్ డాగ్ జిమ్ 3 ఏళ్లు పూర్తి చేసుకుంది। అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ సేవలు అందిస్తూ అవార్డు సొంతం చేసుకుంటుంది। తాజాగా మెరిట్ అవార్డ్ అండ్ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ కరీంనగర్‌కు చెందిన ఫిట్ డాగ్ జిమ్ ను అవార్డుకు ఎంపిక చేయగా ఈ నెల 19న ప్రముఖ నేషనల్ క్రికెట్ ప్లేయర్ హర్భజన్ సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు నిర్వాహకులు అనూప్ రావు। ఫిట్ డాగ్ జిమ్ 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్‌లోని జిమ్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు। నిర్వాహకులు అనూప్ కుమార్ తో కలిసి స్థానిక కార్పొరేటర్ బండారి వేణు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 ఏళ్లుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు। అత్యుత్తమ ప్రమాణాలతో యువతి యువకులకు వేరువేరుగా జిమ్ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు। మా ఫిట్ డాగ్ సంస్థ ఈ రోజుకి మొదలై 3 సంవత్సరాలు పూర్తి చేసుకోబడినది। నిన్న గాక మొన్న 19వ తారీఖ్ రోజు బెస్ట్ జిమ్ ఇన్ కరీంనగర్ తెలంగాణలో మన ఫిట్ డాగ్ అవార్డు రావడం జరిగింది। నేను ఢిల్లీకి వెళ్లి మన హర్భజన్ సింగ్ వారి చేతుల మీద అవార్డు తీసుకోవడం కూడా జరిగింది। ఇదంతా మన కరీంనగర్ ప్రజల ఆశీస్సులతోని నేను భావిస్తున్నాను। వారికి చాలా నేను ఋణపడి ఉన్నాను। ఈ రోజు 3వ సంవత్సరం కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఒక చిన్న సెలబ్రేషన్ మా వేనన్న కార్పొరేటర్ గారు పిలవంగానే రావడం, వారి ఎప్పుడూ కూడా మాకు ఈ వైలలపల్లిలో మాకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు మొదట మాకు అన్న ముందు ఉండి మమ్మల్ని ప్రతిసారి మాకు సహాయం చేయడం జరుగుతుంది। ఈరోజు వావిలలపల్లిలోని కరీంనగర్ వావిలలపల్లిలోని ఫిట్ డాగ్ జిమ్ వారు 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ఫిట్ డాగ్ వారు ఇక్కడ ఎన్నో సౌకర్యాలు కల్పించినారు। వారు 3 సంవత్సరాలు విజయవంతంగా గడిచిపోయి ఈరోజు 3వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ జిమ్లో కేక్ కటింగ్ సంబరాలు జరుపుకోవడం జరిగింది। వారికి ఇంకా ఎంతో పైకి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను।